యనపత్రేని శ్రీనివాస్ గారు అంటే ఏంటి, చాలా సందర్భాల్లో ఈ మీసాన్ని ఇటు గట్టిగా తిప్పి తొడగొడుతుంటారు, ఏంటి ఆ మీసం తిప్పటం ఆ తొడగొట్టడం ఏంటి అంటే ఆ కక్ష ఆ స్థాయిలో ఉంటుందా, నచ్చగొడుతున్నారా? ఆత్మాభిమానం, ఆత్మాభిమానం దెబ్బ కొడుతున్నారని కక్ష ఇది మన అంటాడు కాశమేశ రెడ్డి, మాటకు వస్తేనా మీసం తిప్పుతాడు, మాటకు వస్తే తొడగొడతాడు అన్నాడు. నేను అన్నాను, నేను పల్నాడులో పుట్టాను, పల్నాడులో పెరిగాను, నాకు పౌరుషం ఉంది, నాకు రోషం ఉంది, నాకు మీసం ఉంది, నేను తిప్పుతాను, నీకే నష్టం, నువ్వు కూడా తిప్పు, ఓకే నువ్వు కూడా తిప్పు అని అన్న. అంటే కింద నుంచి కార్యకర్తలు అంటారు ఆయనకి లేదు ఆయన తిప్పుతాడంటారు. అంటే ఆయనకు మీసం లేకపోతే నేను కారణం దానికి, అట్లా అంటారు దానికి నేనేం చేయాలి? ఓకే, సో మీసం తిప్పటం అనేది ఒక ఆత్మాభిమానానికి సంబంధించింది, ఒక గౌరవానికి సంబంధించి, అరే నేను పౌరుషవంతుడా రండి తేల్చుకుందాం అని తిప్పామనుకో, అది అహంకారం కాదు, అది దట్ ఈస్ అ కల్చర్. మా పల్నాడు మనకి నష్టం జరిగినప్పుడు కష్టం వచ్చినప్పుడు బొబ్బిలిపోండి, ఒకడ తాండ్ర పాపారే అవును మేసం ఉంటుంది, అవును ఇక్కడ పల్నాడు బ్రహ్మనాయుడు మేసం ఉంటుంది, మేసం ఉంటుంది, అది ఒక ట్రెడిషన్. మీరు గతంలో చూస్తే ఆత్మగౌరవాన్ని నేను కూడా పల్నాడులో పుట్టాక నాకు ఉంటుంది ఉంటుంది. ఫైనల్ గా అంతే, ఏ నష్టమే లేదు, మీ మేసం మీరు తిప్పుకోవచ్చు, మీ తొడ మీరు కొట్టుకోవచ్చు, మీరు సవాల్ మీరు ఇసురుకోవచ్చు. ఇంకోటి నేను మూడేళ్ల కింద తిప్పితే సజ్జల రామకృష్ణారెడ్డిని అమ్మనిస్తాడు, ఆయన తొడగొడుతున్నాడు, ఆయన తొడలంత గట్టిగా ఉండవు అంటాడు ఆయన. నేను నా తొడను ఎప్పుడు గట్టిగా ఉంటాయి అంటే వాళ్ళు పేలవంగా మాట్లాడతారు అనమాట. అంటే ఏం మాట్లాడారు తెలియక ఒకసారి తప్పులు మాట్లాడతారు. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ కూడా వస్తామంటే మేము టేక్ ఇట్ ఈజీ వదిలేస్తుంటారు. ఓకే, ఫైనల్గా ఏంటి గురిజాల నియోజకవర్గ ప్రజానీకానికి, పల్నాడు ప్రజానీకానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి యరపతినేని శ్రీనివాసరావు గారు ఇచ్చే మెసేజ్ ఏంటి? గురజాల నా గుండె చప్పుడు, అంటే పల్నాడు, నేను ఒక పల్నాడులో పుట్టిన వ్యక్తిగా, పల్నాడులో పెరిగిన వ్యక్తిగా, ఈ పల్నాడు గడ్డ ఒక గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిగా ఎదగటానికి సహకరించిన గడ్డకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఓకే, పార్టీలకు అతీతంగా రుణపడి ఉంటాను. నేను మా వాళ్ళు కూడా అదే చెప్తాను. ఇప్పుడు తెలుగుదేశం అని పెన్షన్ తీసేస్తారు, తెలుగుదేశం స్కీమ్ తీసేస్తారు, కానీ రేపు అధికారంలోకి వస్తున్నాం, మీరు వైసీపీలు తీసేవ్వకండి, పేదవాడు పేదవాడు ఏ పార్టీ అయినా మీరు అన్ని ఇవ్వండి, నా దృష్టికి వస్తే నేను ఒప్పుకోను. అలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీకు మీ ఇంట్లో ఒక కుటుంబ పెద్ద అండగా ఉన్నాడని మీరు గుర్తుంచుకోండి. నేను మీ అన్నను కావచ్చు, మీ తమ్ముని కావచ్చు, లేకపోతే మిమ్మల్ని ఆదరించే మీ తండ్రి వరుసన్న పెద్ద పెద్దోడిని కావచ్చు, ఎవరిని కావచ్చు, చెల్లెలకి అన్న కావచ్చు, అక్కడికి తమ్ముడు కావచ్చు, తమ్ముడికి అన్నను కావచ్చు, అన్నకి తమ్ముడు కావచ్చు, నేను మీ కుటుంబం. పార్టీలకు అతీతంగా గురజాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులు. ఓకే, నేను చెప్పేది అది, రేపు కూడా మీరు నాకు ఓటేయకపోయినా మీకు ఏమైనా పనులు కావాలని చెప్పి నేను చేస్తాను. ఓకే, ఇప్పుడు నాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు వంశీ గారు, ఇప్పుడు ఆ పిల్లగాడికి చదువుకోవడానికి ఒక సీట్ ఇవ్వాలి, మెడిసిన్ సీటు లేకపోతే ఇంజనీరింగ్ సీటు ఏదన్నా సహాయం చేయాలా? నేను చేస్తాను, నేను పార్టీకి అతీతంగా చేశాను, నాకు ఆ మనసు ఉంది. ఇప్పుడు నేను అన్నం పెట్టుకుని ప్లేట్లో తినాలనుకుంటే ఎదుటి వ్యక్తి నాకు కాకలంటే ఆ ప్లేట్ ఇచ్చేస్తాను, నాకు ఆ భగవంతుడు ఇచ్చేటట్లు నా తల్లిదండ్రులు నాకు ఆ మనసత్వం ఇచ్చారు. సో నేను అనేది మీరు ఎటువంటి ఆందోళన గురి కావద్దు. ఓకే, మీకు నేను ఉన్నాను, పార్టీలతో సంబంధం లేకుండా నేను మీకు అండగా ఉంటాను, మీరు చేయించుకోండి. ఓకే, ముఖ్యంగా బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో, ఈ 11 మంది చనిపోయిన వాళ్ళు, 8 మంది పిల్లలకి, వాళ్ళకి ఆర్థిక సాయం కూడా చేశాను, ఈ 8 మంది మైనింగ్ గుంతల పై చనిపోయిన వాళ్ళకి కొంత ఆర్థిక సాయం చేశాను. మరి రేపు లోకేష్ గారు వచ్చినప్పుడు ఓకే ఈ బాధిత కుటుంబాలందరూ సమావేశం పెట్టి ఓకే వాళ్ళకి ఆర్థిక సాయం కూడా మళ్ళీ చేసి ఆ కుటుంబంలో ఆదుకునే విధానంగా మేము చేస్తాం. భవిష్యత్తులో కూడా ఏం జరిగినా నేను అడగ ఉంటాను వాళ్ళకి. ఓకే, మరి పల్నాడు చెప్పారు, గురిజాల చెప్పారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళకి యరపతినేని శ్రీనివాసరావు గారు ఇచ్చే మెసేజ్? ఎస్, నేను తెలుగుదేశం కార్యకర్తలు కూడా నేను చెప్పేది రాష్ట్ర వ్యాప్తంగా, ఇక ఇంకా పోలీసులు కేసులు పెడతారు, ఇంకా మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, లేకపోతే మా హాస్టల్ తోలు వస్తారంటే కుదరదు, ఇంకా ఇంకా అయిపోయింది టైం, కుదరదు, పెడితే పెట్టించుకో కేసులు, కొడితే 4 దెబ్బలు కొట్టించుకో. ఇప్పుడు కొంతమంది చనిపోయారండి, పోతే ఇంకో కొంతమంది పోతాం, ఏమైతే పోతే
ఇప్పుడు యరపతిని శ్రీనివాసరావు నష్టం జరిగితే ఇంకొక యరపతిని శ్రీనివాసరావు ఇంకొంతమంది వస్తారు వస్తారు నువ్వు పోతే ఇంకొకళ్ళు వస్తారు నేను పోతే ఇంకొకళ్ళు వస్తారు కానీ పార్టీ నష్టపోయి పార్టీలో నాయకత్వం నష్టపోతే దాన్ని ఎవరు పోర్చలేం ఓకే సో డూ ఆర్ డై ఇక్కడ డూవే డై లేదు ఓకే డూవే డూ అంతే నువ్వు పార్టీని బతికించు దానికి నువ్వు ఇబ్బందులు పడు ఇంకా నేను ఇంట్లో పడుకుంటాను ఇంకా కేసులు పెడతారంటే కుదరదు ఓకే నువ్వు బయటికి రా యుద్ధానికి సిద్ధంగా అలా నువ్వు చేయలేనప్పుడు నీ ప్లేస్ లో ఇంకొకరికి అవకాశం కల్పి ఓకే అంతేగాని నేను చేయను ఎవరు రాకూడదు రాకూడదు ఇంకోటి చేయను అంటే అది కుదరదు ఓకే ఈసారి పార్టీ నాయకత్వం గతంలో ఏమైంది పాపం మనతో ఫస్ట్ నుంచి ఉన్నవాడు ఉన్నాడు కదా పనిచేయమని చూద్దాం అనేది అనుకున్నా నేను ఒకటి చెప్పా అధినేతకి యరపతినేని శ్రీనివాసరావు గెలవడం అనుకుంటే సీట్ ఇవ్వాలి ఓకే ఇక్కడ పార్టీ బతకాలి యరపతినేని శ్రీనివాసరావుకు నీకు లాయల్టీ ఉండొచ్చు కానీ గెలవడు అని ఒక రిపోర్ట్ వస్తే ఇవ్వాలి ఎవడైనా కావచ్చు ఎవరైనా కావచ్చు మనం గెలవాలంతే గెలవాలంతే పార్టీ బతకాలి సైకో ఇంటికి పంపించాలి సైకిల్ తీసుకురావాలి సైకిల్ తీసుకురావాలి ఓకే థ్యాంక్ యూ యరపతినేని శ్రీనివాస గారు యరపతినేని శ్రీనివాస గారు గురిజాల నియోజకవర్గంలో 40,000 మెజారిటీతో గెలుస్తాము గెలిచి చూపిస్తాము ఇది నా సవాల్ అని చెప్తున్నారు అట్లాగే రాబోయేటువంటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 120 స్థానాలతో ఆధిక్యత సాధిస్తుంది ఇది సత్యం అని చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడున్న సర్వే ఇక రాబోయే రోజులు ఇంకా అది పెరుగుతుంది అనేటువంటిది వారి అభిప్రాయం ఇక నా రాబోతున్నటువంటి ఇప్పుడు పల్నాడు ప్రాంతం మేసన్ తిప్పటం కావచ్చు లేకపోతే తొడగొట్టడం కావచ్చు ఇవన్నీ కూడా మా ఆత్మగౌరవం మాకు సంబంధించినటువంటి మమ్మల్ని రెచ్చగొడితే మాకు అన్యాయం చేస్తే ఖచ్చితంగా మా ప్రతీకారం అలాగే ఉంటుందని చెప్తున్నారు ఎవరైతే యరపతినేని శ్రీనివాసుని మరలా పాత శ్రీనివాసుగా తీసుకురావద్దు తీసుకువస్తే అది మీరు చూడలేరు అనేటువంటి అంశాన్ని కూడా తెలియజేస్తున్నారు ఇక్కడ ఏదైనా కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటాను భరోసాగా ఉంటాను అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఇక ఇది ఈ వారం ద లీడర్ విత్ వంశీ యరపతినేని శ్రీనివాస గారితో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ యరపతినేని శ్రీనివాస గారు థ్యాంక్ యూ సో మచ్ యా థ్యాంక్ యూ అండి